వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ మీరు ఒకవేళ ఏపీ ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం పరీక్ష రాసే విద్యార్థి అయితే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఇచ్చాను మీకు ఏపీ ఎబ్సెట్కి సంబంధించి ఏ డౌట్లు ఉన్నా మీరు మమ్మల్ని నేరుగా అడగచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఆన్లైన్ అప్లికేషన్ మొదలైనప్పటి నుంచి కౌన్సిలింగ్ ప్రొసీజర్ పూర్తయ్యేంత వరకు ఏ డౌట్ వచ్చినా మీరు మమ్మల్ని అడగచ్చు ఇక ఈరోజు వీడియో వివరాల్లోకి వెళ్ళామంటే ఏపీ ఎఫ్సెట్ రెండు వేల ఇరవై ఒకటికి అప్లై చేయాలనుకుంటున్న విద్యార్థులు అప్లై చేసేటప్పుడు వాళ్ళ చేతిలో ఏమేమి డీటెయిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలో అనే అంశం మీద ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళామంటే మీకు కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్ అనేది ఎస్సీహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారానే డౌన్లోడ్ చేయడం జరిగింది అంటే ఏపీ వెబ్సైట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ డీటెయిల్ మీరు చూశారంటే హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ అని ఇచ్చారు ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలట్ అంటే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి హాల్ టికెట్ నెంబర్ మరియు మార్క్స్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉండటం ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకోసం అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడాను మీరు యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారమే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు ఒకవేళ లేదంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడే ఒకవేళ అవసరం లేకపోయినా ఖచ్చితంగా కౌన్సిలింగ్ ప్రొసీజర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు డెఫినెట్గా అవసరం అనేది ఉంటుంది కాబట్టి మీ దగ్గర పెట్టుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ మరియు ఆధార్ నెంబర్ అనేది ఉండాలి ఇన్ కేస్ ఫిజికలీ హ్యాండికాప్డ్ కానివ్వండి లేదంటే ఎన్సీసీఆర్ స్పోర్ట్స్ పర్సన్ అయితే దానికి తగిన సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ మీది కుటుంబ ఆదాయం కానివ్వండి రెండు లక్షల రూపాయల కన్నా తక్కువ ఉండేటట్టుగా ఉంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి ఎందుకోసమంటే ఇది ఫీజు రీయింబర్స్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడాను సరిపోతుంది అబౌ టూ ల్యాక్స్ ఉన్న వాళ్ళకైతే అంత మ్యాండేటరీ కాదు ఫీజు రియింబర్స్మెంట్ వర్తించదు కాబట్టి కానీ డాక్యుమెంట్ అయితే మాత్రం ఉండటం వల్ల నష్టమైతే కాదు ఇక స్టడీ ఆఫ్ ఆర్ రెసిడెన్స్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది కావాలి లాస్ట్ టూ ట్వెల్వ్ ఇయర్స్లో మీరు ఎక్కడెక్కడ చదివారు అనే అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడాను మీ దగ్గర ఉండాలి అంటే స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఎక్కడ చదివారు అనే దానికి స్టడీ సర్టిఫికేట్స్ మీకు ఆల్రెడీ మీ స్కూల్స్లో ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది ఇక్కడ విద్యార్థులు చాలామంది ఏం చేస్తారంటే అన్నీ నాకు తెలుసులే అనేసి డాక్యుమెంట్లు చేతిలో లేకుండా ఫిల్ అప్ చేస్తారు దానివల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బందులు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడాను ఫ్యూచర్లో కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఒకవేళ కానీ ఎక్కడైనా బ్లాక్ అయినారంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేదానికి మీకు లాగిన్ ఐడీలో పాస్వర్డ్లో రావటం లేట్ అవుతుంది ఆ టైంకి ఒకసారి ఫస్ట్ కౌన్సిలింగ్ పూర్తి కూడా అయిపోతుంది సో ఆ ఇబ్బంది వచ్చిందంటే మీరు అనుకున్న కాలేజీల్లో కోర్సుల్లో సీట్ రావు కాబట్టి ఆ ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే డాక్యుమెంట్స్ అన్నీ చేతిలో పెట్టుకొని ఓపిక్గా కూర్చొని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది ఫిలప్ చేయండి మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తున్నాను మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్